అందరికీ చెప్పాం నేను రాయేష్ మహాసన్ వెల్కమ్ టు మహాసన్ మీడియా మా అంబటి రాంబాబు గారు అంబటి రాంబాబు గారు అని ఎందుకు మాట్లాడానండి వేళ అంబటి రాంబాబు గారికి ఎక్కువ రెస్పెక్ట్ ఇద్దామని నేను డిసైడ్ అయ్యానండి చాలా రెస్పెక్ట్ ఇస్తాను ఈ వేళ అయితే ఈ వీడియో అయితే పిల్లలు ఆడవాళ్ళు కొంచెం ఈ వీడియోని చూసి చూడనట్టు వదిలేస్తే మంచిది అనుకుంటున్నాను నేను అయితే చూసి తెలుసుకోవాలి కూడా ఎందుకంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి కదా ఈవేళ జీవశాస్త్రం బోధించబోతున్నాను మా అంబటి రాంబాబు గారికి అది ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి అంబటి రాంబాబు గారు చాలా రెస్పెక్ట్ అయితే ఈ వేళ అయితే మాత్రం అసలు రాంబాబు అన్నకి చాలా రెస్పెక్ట్ అంటే చాలా ఇస్తాయి ఏంటండి ఈ ఏంటండి సాక్షి వాళ్ళు పెట్టిన ఇది సాక్షి ఇప్పుడు ఏదైనా ఎక్కడన్నా కొడక అన్నట్టు నేను నా కొడక అన్నందుకే నా మీద రెండు కేసులు పెట్టారు రెండు కేసులు మన తెలంగాణలో ఈ పద్ధతి ఏంటండి ఈ పద్ధతిని ఇలాంటి టైటిల్స్తో ఇలాంటి అంబటి రాంబాబు గారిని ఇలా ప్రమోట్ చేసి చేసిన సాక్షి మీద ఎన్ని కేసులు పెట్టాలండి ఇవ్వండి మాటలు ఓ గల రాజకీయ నాయకుడు మాట్లాడాల్సిన మాటలు ఇవే అంబటి రాంబాబు గారు గౌరవనీలని మంత్రి గారు మీరు మాట్లాడాల్సింది ఇదా అబ్బా కాదే చాలా పెద్ద పెద్ద ఎందుకు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడారో నన్ను పద్నాలుగున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఆయన మొత్తం నలభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో దాదాపు ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి పద్నాలుగున్నర సంవత్సరాల ప్రజల ఆదరాభిమానాలతో అభిమానంతో ప్రేమతో వాళ్ళు ఓటేస్తే నెగ్గిన వ్యక్తిని ఒక గౌరవనీయులైన మంత్రి గారు మీరు ఒకసారి వినండి విన్న తర్వాత నాకు ఒక డౌట్ వచ్చింది ఎందుకు ఇంత ఎంత దారుణంగా ఇంత నీచంగా ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని ఎందుకు వెళ్ళి కించపరుస్తున్నారు అని ఆలోచించాను అయితే ఫ్రస్ట్రేషన్ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికెళ్తే అక్కడ జనప్రపంచం అయిపోతుంది తెలుగుదేశం జనసేన కూటమి అయిపోయింది ఎన్ని గొడవలు పెడదామన్నా గొడవలు పెట్టడం అవ్వలేదు ఇలా వల్ల తీర జిత్తో మన ఇంట్లోనే బొక్క పెట్టేసింది చెల్లి చెల్లెల్లి శత్రువులతో చేతులు కలిపేసింది కాంగ్రెస్ పార్టీని కలిపి ఆమెను మాన చేసి అన్ని తప్పులు కాబట్టి కాంగ్రెస్ పార్టీ బొక్కలు వేసింది తప్పు మానలో ఉంది తప్ప కాంగ్రెస్ పార్టీలో లేదని ప్రజలందరికీ నేను చెప్పేది ఈ టైంలో ఇంకేం చేయాలా ఏం చేయాలి తెలియక ఏ అంబటా వెళ్తీటి అన్నట్టున్నాడు అన్న వచ్చి బండ బండభూతులండి ఈ మాటలు ఒరిజినల్ అర్థాలు చాలా బండ బూతులు ఉంటాయని అనుకుంటున్నారు ఆళ్ళు కానీ నా చిన్నపిల్లని కదా నాకు అర్థం లేదు ఈ వీడియో అన్నాక నాకు డౌట్ వచ్చింది ఆ డౌట్ గౌరవనీయులైన మంత్రివర్యులు అంబటి రాంబాబు గారిని అడుగుదామని నేను ఇది మాట్లాడుతున్నాను మీ ముందు సప్లై చేసి ఎదిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంబోతులకి ఆవుల్ని సప్లై చేసి రాజకీయాల్లో ఎదిగారట ఆ మాటలో ఉన్న డెప్త్ ఏంటో నాకు అయితే అయితే తర్వాత ఇంకో మాట అన్న ఏ విధమైనటువంటి రాజకీయ క్వాలిఫికేషన్స్ లేకపోయినా మోసాలు చేసి సప్లై చేసి రాజకీయాలు ఎదిగినటువంటి ఒక బ్రోచారు ఈ మాటను మాత్రం నేను కొంచెం తీవ్రంగానే పరిగణించానండి బ్రోకర్ అనే మాట అంత పెద్ద అయింది అనడానికి మనిషి పుట్టు పుట్టినోడికి ఎవడకి మన సొప్పదండి మనిషికి పుట్టినోడు ఎవడికి కూడా మన సొప్పదండి అయితే ఆ రెండు అన్న ఈ గౌరవనీయుల మంత్రి గారు చేయలేదని నేను అనలేదండి కానీ కాకపోతే ఒక కొన్ని ఎథిక్స్ ఉంటాయి తల్లిదండ్రి వాళ్ళు కొంచెం సంస్కారవంతులు అయితే కొన్ని పద్ధతులు నేర్పిస్తాను మనకి ఒకవేళ మనకు ఆ పద్ధతులు రాలేదంటే వాళ్ళ కుసంస్కారులా లేదా వాళ్ళ సంస్కారం చెప్పినా నేర్చుకోలేనంత కుసంస్కారంలో గౌరవం ఇని మంత్రి గారు ఉన్నారా ఎందుకు మాట్లాడతాను ఇదంటే ఇప్పుడు నేను మాట్లాడే మాట డైరెక్ట్గా నా స్టైల్ చెప్తే గ్యారంటీ నేను బొక్కలకు వెళ్ళిపోతాను అలాగని ఇటు బొక్కలకి వెళ్ళిపోతాం కాబట్టి నేను మాట్లాడకుండా ఊరుకుంటానంటే నాయ ఊరుకోదు మా నాయకుండా అంటే నేను అలా ఊరుకుంటాను ఎవరికి ఇచ్చేదానికి ఇచ్చేయాలి కదా ఇచ్చేద్దామండి చేద్దామండి ఈయనేమన్నాడు ఆంబూతులకు ఆవులను సప్లై చేసి రాజకీయాల్లో ఎదిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు అయితే నాకు డౌట్ వచ్చింది ఇంత పెద్ద పెద్ద మాటలు బ్రోకర్ ఎలాంటి మాటలు ఎందుకు వాడుతున్నాడు అన్న అంబటన్నా నీకు బయట చాలా పనులు ఉన్నాయి కదా నువ్వు బయట పనుల్లో ఉన్నప్పుడు మీ ఆవు దగ్గరికి ఏ టీడీపీ ఆంబూదాన్ని వచ్చేసిందా వచ్చుంటేనే ఇంత కోపం వస్తుంది లేదా అసలు ఆల్రెడీ నీ నీ స్పీడ్ నీ వ్యవహారాలు తోపు కదా నువ్వు అలాగే నీ ఆవు కూడా మీ ఇంట్లో ఆవు అదే మీరు పెంచుకున్న ఆవులు మేపుకుంటారు కదా ఏ టీడీపీ ఆంబోత్ దగ్గరికన్నా వెళ్ళిపోయిందా ఒకవేళ వెళ్ళిపోతేనే ఇంత కోపం వస్తుంది చంద్రబాబు నాయుడు గారి పార్టీకి చెందిన ఆంబోతు దగ్గరికి మా ఆవు వెళ్ళిపోయింది అంతటికి కారణం చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన తిట్టేద్దాం ఆయన తిట్టేస్తున్నావా ఓకే తిట్టుకో తిట్టుకోండి మేము మంత్రి గారు ట్టుకోండి ఎందుకంటే అలా జరిగితే తప్ప ఏ కారణంలో ఎందుకంటే ఈయనకు నువ్వు పోటీ కాదు మంత్రి గారు మీరు చంద్రబాబు నాయుడు గారు పోటీ కాదు మీరు ఎవరో వాళ్ళ దయతలు చేయ బీఫార్మ్ ఇస్తే మీరు పోటీ చేసే నాలాంటి సాధారణమైన వ్యక్తి మీరు కానీ చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షులు ఆయన ఆయన ఇస్తారు బీఫామ్స్ ఆయన పోటీ ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ స్థాయిలో మాటలు ఆయన మాట్లాడలేదు అబద్ధాలు అయితే చాలా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఈ స్థాయిలో మాట్లాడలే కానీ మీరు స్థాయికి మించి ఆంబోతులకు ఆవులను సప్లై చేస్తున్నారు అనే మాట మాట్లాడారంటే ఖచ్చితంగా మీకు మీకు పర్సనల్గా తెలుగుదేశం పార్టీ ఏదో ఒక ఆంబోతు నుంచి మీ ఆవుకి నువ్వు మాట్లాడింది నిజంగా ఆంబోతుల గురించి ఆవుల గురించి అయితే నేను మాట్లాడింది కూడా ఆంబోతు గురించి ఆవు గురించే నువ్వు మాట్లాడింది ఇండైరెక్ట్గా వేరే టాపిక్ అయితే నేను మాట్లాడింది కూడా అదే గౌరవనీయుని మంత్రి గారు కాబట్టి మీరు ఇలాంటి మాటలకు తగ్గించుకుంటే మంచిది ఎందుకంటే మీరు చాలా బయట పనుల్లో చాలా పనులు బిజీగా ఉంటారు ఇంటి దగ్గర ఆవులు పట్టించుకునే పరిస్థితి లేదు మీకు ఆ టైం లేదు మీకు కాబట్టి ఆవు దగ్గరికి తెలుగుదేశం అమ్మోదాన్ని వచ్చేసి ఉండొచ్చు లేదా మన ఆవు తెలుగుదేశం అంబోత్ అనే వెళ్ళిపోయి ఉండొచ్చు కాబట్టి మనం కొంచెం కొంచెం టైం మన ఇంట్లో ఆవుల మీద దోళ్ళ మీద కుక్కల మీద నక్కల మీద కూడా పెడితే ఇలాంటి డ్యామేజ్ లేని జరగం కేరళలా డ్యామేజ్ జరిగిపోయిన తర్వాత దానికి పార్టీ అధ్యక్ష ఏమవుతుంది పార్టీ కార్యకర్తకు సంబంధించిన ఆంబోది ఏదో తప్పు చేస్తే ఆ ఆంబోదనాలి లేకపోతే మీ ఆవు అనాలి అది వదిలేసి మీరేటండి యాగే పార్టీ ఇది చేస్తారు నన్ను ఏదో ఎవరు ఏదో అన్నారో లెక్చర్ చేసి చెప్పేదాకా నేను దిగనంటాడు ఏదో సినిమాలో సునీలు మిమ్మల్ని చూస్తుంటే నాకు అది గుర్తుంది కాబట్టి గౌరవీయులని మంత్రి గారు మనం మాట్లాడేటప్పుడు కాస్త మా ఎందుకంటే మీరు మాట్లాడిన భాషలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ మీకు రిప్లై అవ్వరు ఎందుకంటే ఆయన పట్టించుకోండి ఇలాంటివి ఇలాంటి ఎంతోమంది మాట్లాడుకుంటారు వాళ్ళు రాజకీయ నాయకులా ఏం తమషాలు చేస్తున్నావు అంటాడు అంతే పాప ఆయన ఆయన హుందాతనానికి ఆయన రాజనీతికి ఆయన కాల జ్ఞానానికి మనం ఎక్కడ సరిపోతాం మనం ఆంబోతులు ఆవులు వాటి రిలేషన్స్ వాటి క్రాసింగ్స్ గురించి ఆలోచించే మనం ఆయన స్థాయికి మనం ఆలోచించలేము అలాగే మీలాంటి వాడు మాట్లాడలేదు అలా పడిచే చేపడించుకోడు కానీ వాడు ఉంటాడు నాలోడు ఉండి ఇదే ఆంబోతు ఆవు తీరి బయట తీసుకొస్తాడు మన ఇంట్లో ఆవుల గురించి మాట్లాడతాడు ఆవులకి అక్కడున్న తెలుగుదేశం ఆంబూతులకి మధ్యలో ఏం జరుగుంటుందో ఊహించాడు ఊహించి ఒక కథనాన్ని బయట ప్రపంచానికి చెప్పేస్తాడు అని గుర్తుపెట్టుకోండి గౌరవనీయులైన గారు మీరు గుర్తుపెట్టుకోకపోతే ఒకవేళ రాయేష్ ఇలా అన్నాడు నన్ను అని కేసు పెట్టారా పెట్టుకోండి ఎందుకంటే అలా అంటే మరి అన్నమాట కదా నీవు నేర్పిన విద్యగా నిరదాక్ష అని ఏ మన గౌరవనీయులైన మంత్రి గారు కాస్త కాస్త యాంబూతులు ఆవులు క్రాసింగ్లు ఇవి వదిలేసి ఆ పోలవరం ప్రాజెక్ట్ గురించో ఇరిగేషన్ గురించో కాలువల గురించో రైతుల గురించో ఇలా ఇలా ఫోకస్ చేయండి ఏమంటే లేదా మీరు ఇలాగొస్తారంటే అంబూతుల ఆవు లాజిక్ జీవశాస్త్రం మేము అంతకంట దాంట్లో పిహెచ్డీలు చేస్తున్నాం పిహెచ్డీలు చిన్నప్పటి నుంచి మాది ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లు కాదండి వాళ్ళు వీధుల్లో గోళికాయలు ఆడుకుంటూ కన్యాలు తీసుకుని గోళికాయలు ఆడుకుంటూ వచ్చిన వాళ్ళు మేము దిగటం మొదలెట్టం అనుకో ఇంట్లో ఉన్న ఆవులు కూడా డ్యామేజ్ అయిపోతాయి మీరు అది కూడా కొంచెం ఆలోచించుకుని ఈసారి పెద్ద మేము మాట్లాడతారని వినమ్రంగా మీకు తెలియజేస్తూ మా అంబటి రాంబాబు గారికి నేను చెప్పింది ఏమైనా తప్పు ఉంటే మీరు కామెంట్ల రూపంలో నన్ను ఖండించాల్సింది మీ అందరికీ తెలియజేస్తూ ఉంటాను సార్ జై జై భారత్ జై జై మహాసేన జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జై లోకేషన్